ఈరోజు ఈ కార్యక్రమంలో సూర్య గారు, ఈయన తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి, నమో యాప్కు సౌత్ ఇండియాకి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు, వారు మనతో ఉన్నారు. పత్రిక మళ్ళీ పునఃప్రారంభం అవుతుంది, మాసపత్రిక అది. అది ఈ జనవరి నెల నుంచే అది ప్రచురణ అవుతుంది. దానికి మన మాజీ కోశాధికారి సత్యమూర్తి గారు దాన్ని చూస్తున్నారు. దాన్ని ప్రారంభించవలసింది రాష్ట్ర అధ్యక్షులు శివప్రకాష్ జీని కూడా రిక్వెస్ట్ చేస్తుంది. కొనసాగించవలసిందిగా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు శ్రీమతి హరిందేశ్వర్ గారు. సభాయ నమః. వేదిక మీద ఉన్నటువంటి జాతీయ సహసంఘటన మంత్రి పెద్దలు శివప్రకాష్ గారికి, పెద్దలు సోదరులు సోమవీరాజ్ గారికి, జాతీయ కార్యదర్శి సోదరులు సత్యకుమార్ గారికి, సంఘటన మంత్రి సోదరులు మధుకర్ గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కాశీ విశ్వనాథరాజు గారికి, బిట్రా శివనారాయణ గారికి, సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పదాధికారులు సోదర సోదరి మండలికి ప్రతి ఒక్కరికి ముందుగా పేరుతో నా నమస్కారం. సాధారణంగా పదాధికారుల సమావేశం అనేది మనం తరచూ చేసుకుంటూ ఉంటాం. ఎన్నికలకి వెళ్తున్నటువంటి సందర్భంలో బహుశా ఇది మనకి ఈ యొక్క ఎన్నికల ముందు చివరి సమావేశం అవుతుంది, కార్యవర్గ సమావేశం. సాధారణంగా కార్యవర్గ సమావేశం జరిగినప్పుడు అనేక అంశాల మీద చర్చిస్తూ ఉంటాం. ప్రధానంగా ఏంటంటే సంస్థాగత పరమైనటువంటి అంశాలు, అంటే పార్టీ సంస్థాగతంగా ఏ మేరకు బలంగా ఉంది అని విశ్లేషించుకోవడం, ఏమన్నా దాంట్లో ఏమైనా చర్యలు తీసుకోవాలంటే ఏ విధంగా చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలు, అదేవిధంగా రాజకీయ కోణం నుండి కూడా ఇప్పుడున్నటువంటి ఎన్నికల ముందు ఉన్నటువంటి సమీకరణలు ఎలాగున్నాయి, మనం ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి వెళ్ళాలి, మన కార్యకర్తల ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాలని సాధారణంగా ఎన్నికలకి ముందు జరుగుతున్నటువంటి కార్యవర్గం కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం విశ్లేషించుకుంటాం. ఇవాళ పదాధికారుల సమావేశం జరుగుతుంది. రేపు ఒక చిన్న గ్రూప్ కూర్చుని అసలు ఏ విధంగా మనం ఎన్నికల్లో సమాయత్తం అవ్వాలి అనేటువంటి విషయం మీద వారితోటి చర్చించడం జరుగుతుంది. అయితే మనందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలోనే 5 రాష్ట్రాలు ఎలక్షన్స్కి వెళ్ళినటువంటి సందర్భంలో ప్రధానమైనటువంటి 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ దిగ్విజయాన్ని సాధించడం జరిగింది. రాజస్థాన్లో మనం వస్తాము అనేటువంటి నమ్మకం ఉన్నప్పటికీ కూడా మధ్యప్రదేశ్లో బోటాబోటీగా ఉంటామని, అదేవిధంగా ఛత్తీస్గఢ్లో మనం అధికారంలోకి రాము అని ఈ రకమైనటువంటి విశ్లేషణలు, చర్చలు మీడియాలో కావచ్చు లేకపోతే రాజకీయ వర్గాల్లో కావచ్చు జరిగినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ 2 రాష్ట్రాల్లో సైతం రాజస్థాన్లో విజయవంతం కావడం, మనం విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా మధ్యప్రదేశ్ కావచ్చు అదేవిధంగా ఛత్తీస్గఢ్లో కావచ్చు మనం అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించడం జరిగింది.
ఎవరు ఊహించలేదు. అయినప్పటికీ కూడా మనం సాధించగలిగాం. అసలు ఛత్తీస్గఢ్లో అయితే అధికారంలోకి రాదు, తిరిగి కాంగ్రెస్ పార్టీ భూపేష్ బఘేల్ ముఖ్యమంత్రి అవుతారు అని అప్పటికే మంత్రివర్గాలు కూడా పంపకం జరిగిపోయింది. అయినా కూడా వారి ఆలోచనలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ 90 సీట్లకు గాను 54 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఛత్తీస్గఢ్లో కూడా గెలిచి ప్రజల్లోకి ఒక రకమైనటువంటి సందేశం ఖచ్చితంగా వెళ్ళింది అని నేను విశ్వసిస్తాను. ఇవాళ భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతుంది, లేదా భారతీయ జనతా పార్టీ అధికార పక్షంతో అధికార అక్కడ ఉన్నటువంటి అధికారాన్ని పంచుకోవడం కూడా జరుగుతుంది అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా ఇవాళ విశ్వసిస్తున్నటువంటి విషయం. అది మాత్రమే కాకుండా మనకున్నటువంటి నాయకత్వం పట్ల కేవలం మన దేశంలోనే కాదు అంతర్జాతీయంగా చూసుకున్నా కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి ఏదైతే వారి రెప్యుటేషన్ ఉందో అది ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి విషయం మన అందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలోనే ఒక సర్వే నిర్వహించారు, ఇప్పుడున్నటువంటి ప్రధానిలో అందరికంటే బలవంతుడు లేదా లోకప్రియమైనటువంటి నాయకుడు ఎవరు అని చెప్పి ఒక సర్వే నిర్వహించినటువంటి సందర్భంలో 76% నరేంద్ర మోడీ గారు ముందంజలో ఉన్నారు. ఆ 2వ స్థానంలో వచ్చినటువంటి వారు బాగా వెనుకబడి ఉన్నటువంటి విషయం కనుక ఇది మనందరికీ కూడా గర్వకారణం. ఆ సందర్భంలో మనం ప్రజల్లోకి, మన ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, నరేంద్ర మోడీ గారిని చేరువు చేయాలి, మన పార్టీ గుర్తుని చేరువు చేయాలి, ఆంధ్ర రాష్ట్రానికి మనం చేసినటువంటి మంచి పనులు అందించినటువంటి సహకారాన్ని ప్రజలకి తెలియజేయాలి. ఈ బాధ్యత అంతా కూడా కార్యకర్తల మీద ఉన్నప్పటికీ ప్రధానంగా పదాధికారిగా ఉన్నటువంటి మన మీద మరింతగా ఉంటుంది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. ఆ సందర్భంలో ఈ మధ్య కాలంలోనే వికసిత భారత్ సంకల్ప యాత్ర అనేటువంటి కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో కూడా, అంటే యావత్ భారతదేశంలో 2.5 లక్షల గ్రామాల్లో ఈ వికసిత సంకల్ప యాత్రని తీసుకువెళ్ళాలి అనుకున్నటువంటి సందర్భంలో మన రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాలో ఇవాళ ఆ బళ్ళు రావడం జరిగింది. ఎల్ఈడి వ్యాన్ తోటి ఆ బళ్ళు రావడం మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక కార్యక్రమాలు, పథకాలు ఏవైతే ఉన్నాయో నిన్న మొన్నటి వరకు ఇవి మావే అని చెప్పుకున్నటువంటి నాయకులు సైతం ఇవాళ ఆ వ్యాన్ దగ్గరికి వచ్చి ఇది నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పథకాలు అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఏర్పడింది. కనుక ప్రజల్లో ఒకంత వారికి తెలుసుకున్నటువంటి నేపథ్యం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు మావి అని చెప్పుకుంటున్నారో అది నిజంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి చాలామంది ఇవాళ అర్థం చేసుకున్నటువంటి విషయం రాష్ట్రంలో. అది మాత్రమే కాకుండా మీరందరూ కూడా వికసిత భారత్ సంకల్ప యాత్రకు సంబంధించి ఆ బండి వచ్చినప్పుడు మనం అందరం కూడా దానిలో పాల్పంచుకోవడం జరిగింది. మనకు కూడా ఒక అవకాశం, మనం చేసినటువంటి మంచి పనులు దేశానికి కావచ్చు, ఆంధ్ర రాష్ట్రానికి కావచ్చు, మనం చేసినటువంటి మంచి పనులు తెలియజేయడం మాత్రమే కాకుండా మనం మన నాయకత్వాన్ని ప్రజలకి చేరువ చేస్తూ ప్రజాదరణి కొంచెం పెంచుకునేటువంటి అవకాశం మనకు కూడా లభించింది అని చెప్పి మనం ఇక్కడ గుర్తించవలసినటువంటి విషయం. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఏదైతే ఉందో అంత్యోదయ, అంటే సమాజంలో అట్టడుగులు ఉన్నటువంటి వారికి సంక్షేమాన్ని అందిస్తూ వారిని కూడా కలుపుకుని మనం అభివృద్ధి పదంలో నడవాలి అన్నది ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఇవాళ పేదలకి, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా కూడా ప్రతి వర్గానికి న్యాయం చేయాలి అనేటువంటి లక్ష్యంతో ఈ గడిచిన 10 సంవత్సరాలు నన్ను ఎందుకంటున్నానంటే ఇంకో 2-3 నెలల్లో మనం ఎన్నికలకు వెళ్ళిపోతాం, 10 సంవత్సరాలు పూర్తయిపోతాయి. కనుక ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగా పనిచేసింది అని చెప్పి మనం ప్రజల వద్దకు వెళ్ళి చెప్పవలసినటువంటి బాధ్యత ఇవాళ మన మీద ఉన్నది. అవినీతి లేదు, కుటుంబ పరమైనటువంటి ఎటువంటి ఒత్తుళ్ళు లేదా ఆ కుటుంబ పరమైనటువంటి నాయకత్వం మన పార్టీలో లేదు. నిజంగా పార్టీకి అంకితమై పనిచేసే వారిని గుర్తించి వారిని సముచితంగా గౌరవించేటువంటి పద్ధతి మన పార్టీలో ఉన్నది అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. కనుక ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ప్రజల వద్దకు ఏ విధంగా వెళ్తాం, ఏ విధంగా మనం తీసుకుని వెళ్తాం ఈ విషయాలన్నీ కూడా.
ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం ఒక్కసారి బేరీజ్ వేసుకోవాలి. ఇప్పుడు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 3.5 లక్షల కోట్ల అప్పు భారం ఈ రాష్ట్ర ప్రజల మీద మోపితే, ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీబీ ప్రభుత్వం దాన్ని మరింతగా పెంచి 12 లక్షల కోట్ల మేరకు ఇవాళ అప్పుల భారం ప్రజల మీద వేసింది. కానీ మోడీ గారు ఎక్కడో 10వ స్థానంలో ఉన్నటువంటి ఒక ఆర్థిక శక్తిగా, 10వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని వారు 5వ స్థానానికి ఈ 10 సంవత్సరాల కాలంలో 5వ వారు తీసుకురాగలిగారు. అతి త్వరలో మనం 3వ స్థానానికి కూడా రాబోతున్నాం. ఇది మనం గమనించాలి. ఒక పక్క అక్కడేమో ఆర్థిక పరిపుష్టత ఎలా దేశానికి ఇవ్వాలి అని చెప్పి ఆలోచించేటువంటి నాయకుడు మోడీ గారు అయితే, ఇక్కడ అప్పుల మీద అప్పులు చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేటువంటి ప్రభుత్వం ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం. అవినీతి ఇంకా చెప్పనవసరం లేదు. ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా అసలు ముందు నాకెంత వస్తుంది అనేటువంటి ఆలోచన, ఎదురుగా ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వారికి న్యాయం చేయడం చేయకపోవడం పక్కన పెడితే, ముందు మా జేబులు ఎలా నింపుకోవాలి అనేటువంటి ఆలోచనతోటే పథకాన్ని ప్రవేశపెట్టడం. కానీ రెండో పక్కన భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంపై ఇవాళ ఒక్కళ్ళు కూడా వేలెత్తి చూపలేరు. నరేంద్ర మోడీ గారు కావచ్చు లేదా వారి మంత్రులు కావచ్చు, ఒక్కరైనా కూడా ఈ అవినీతి చేశారు అని చెప్పి ఎవరూ కూడా వేలెత్తి చూపేటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో లేదు. 2014 సంవత్సరానికి ముందు స్కామ్ల పర్వాన్ని మనం దేశంలో చూసాం. ప్రతిరోజు పేపర్ టీవీ చూస్తే స్కామ్ల గురించే మనం వినేవాళ్ళం, చదివేవాళ్ళం. కానీ ఇవాళ 2014 తర్వాత అటు టీవీ చూసినా ఇటు ప్రింట్ మీడియా చూసినా ప్రతిరోజు కూడా ఒక కొత్త స్కీమ్ తోటి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారికి, ప్రత్యేకించి పేదవారికి, అందులోనూ మహిళలకి రైతులకి ఏ విధంగా న్యాయం చేయాలి అనేటువంటి తపన మనకి ప్రతి ఒక్క పథకంలో కూడా మనకు కనపడుతుంది. అదేవిధంగా ఇవాళ రైతాంగం అంటే ఏ రకంగా నైరాశ్యంలో కూరుకుపోయి ఉన్నదో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ప్రధానంగా రైతులు ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కోలేక, అందులోనూ ప్రతిసారి పంటను కోల్పోయినప్పుడు పెట్టుబడి పెట్టలేక వారు విలవెల్లాడుతున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తీసుకొచ్చారు. నిన్న మొన్న మనం చూసాం మిచంగ్ తుఫాన్ని మనం చూసాం. రైతుల వద్దకు వెళ్తే వారు వెలుపుచ్చినటువంటి ఆవేదన అంతా ఇంత కాదు. కానీ నరేంద్ర మోడీ గారు ఫసల్ బీమా యోజనను తీసుకొచ్చారు. అదేవిధంగా వారు కిసాన్ సమ్మాన్ నిధి అంటూ ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు వారికి పెట్టుబడిగా రైతులకి అందిస్తున్నటువంటి నేపథ్యం. కానీ రాష్ట్రంలో పరిస్థితి, మాది రైతు రాజ్యం అని చెప్పుకునేటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులకి ఏమి న్యాయం చేసింది అని చెప్పి వేస్తున్నటువంటి ప్రశ్న. ఈ తుఫాన్ సందర్భంలో రైతుల దగ్గరికి వెళ్తే గోని సంచులను అందక కోసి రోడ్ల మీద పోసినటువంటి రైతులు నష్టపోయారు. మొక్క వచ్చేసి గింజం రంగు మారుతున్నా కూడా ఒక్క నాయకుడు ముందుకు వచ్చి మేమున్నాం నీకు అండగా అని చెప్పి భరోసా ఇవ్వాలి రైతులకి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవ్వలేదు. కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం వెళ్ళింది. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం రైతుల దగ్గరికి వెళ్ళి వారి భుజం తట్టి మేము మీకు అండగా నిలుస్తామని చెప్పి వారికి భరోసా ఇచ్చింది భారతీయ జనతా పార్టీ నాయకత్వం. చివరికి పంట పొలాల్లో ఉన్నటువంటి తూములు కావచ్చు, ఆ కెనాల్స్ కావచ్చు, వాటింట్లో పూడిక తీయమని చెప్పి ఉపాధి హామీ పథకం కింద డబ్బులు ఇస్తే కనీసం పూడిక తీయకుండా ఒక చిన్నపాటి వర్షం వస్తే ఇవాళ పంట పొలాలని సముద్రాన్ని తలపిస్తున్నాయి. 13,500 రూపాయలు ప్రతి రైతుకు నేను ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజు వాగ్దానం చేయటం జరిగింది. కానీ ఇవాళ చూసినట్లయితే ఆయన ఇచ్చేది కేవలం 7,500 మాత్రమే. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000ను కలుపుకుని ఇది నేనే ఇస్తున్నాను అని చెప్పుకునేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో చూస్తున్నాం. అంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని మోసం చేయటం కాదా? అదేవిధంగా రైతులు చెప్పారు ఫసల్ బీమా యోజన కింద మీరెవ్వరూ కూడా ప్రీమియం కట్టనవసరం లేదు, రాష్ట్రం మీ తరఫున కడుతుంది అని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ మాట తప్పి
కనీసం ప్రీమియం కట్టనటువంటి సందర్భంలో ఇవాళ రైతులు విలవిల్లాడిపోతున్నారు. వారికి ఏం సమాధానం చెప్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. మహిళా సాధికారత, మహిళాభివృద్ధికి నరేంద్ర మోడీ గారు పెద్దపీట వేశారు. ఏ పథకం తీసుకొచ్చినా కూడా జన్ధన్ యోజన కావచ్చు, మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు, మాతృత్వ వందన యోజన కావచ్చు, మాతృత్వ సురక్షిత యోజన కావచ్చు, ఇంద్రధనుష్ యోజన కావచ్చు, ఇవన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి మహిళాభివృద్ధి మీద దృష్టి పెట్టారు. అది మాత్రమే కాకుండా ఈ మధ్యకాలంలో 33% రిజర్వేషన్లు మహిళలకి, దాన్ని చట్టబద్ధత ఇచ్చినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి దక్కుతుంది. కానీ రాష్ట్రంలో పరిస్థితి నిన్న కూడా చూసాం, ఒక మహిళ మీద పాశవికంగా అత్యాచారం చేయడం. ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పారు, దిశ యాప్ని నేను ప్రవేశపెడుతున్నాను, మహిళలు కనుక విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటే ఫోన్ ఆన్ చేసి, మొబైల్ ఫోన్ ఆన్ చేసి గాల్లో ఊపితే చాలు, పోలీసులు వచ్చేస్తారని చెప్పి చెప్పారు. ఇవాళ రాష్ట్రంలో మహిళలు ఫోన్లు ఊపుతూనే మిగిలిపోయారు, కానీ ఒక్క పోలీస్ వారి రక్షణకు వస్తే ఒట్టు. అటువంటి దీన పరిస్థితుల్లో ఇవాళ మహిళలు ఇక్కడ ఉన్నారు. చివరికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సమూహ సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఇంతకు ముందు వచ్చేటువంటి లోన్ల కన్నా కూడా ఇవాళ దాన్ని 20 లక్షలకి పెంచి ప్రతి మహిళకి కూడా 2 లక్షలు వచ్చే విధంగా సాయపడుతూ ఇవాళ వారికి అండదండగా నిలబడినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. అదేవిధంగా పెట్టుబడులు, రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చాయా? ఒక్క పెట్టుబడి కాదు కదా, ఒక్క పరిశ్రమ కూడా మన రాష్ట్రానికి రాలేదు. ఉన్నటువంటి పెట్టుబడులు, పరిశ్రమలు కూడా మన రాష్ట్రం నుండి బయటకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం రాష్ట్రం చూస్తున్నాం. కానీ నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అనేటువంటి పిలుపు ఇచ్చి మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి లేదా పరిశ్రమలు పెట్టడానికి సన్నద్ధంగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఆహ్వానించి వారికి ఒక సానుకూల వాతావరణాన్ని కల్పించి వాళ్ళ పెట్టుబడి మన దేశంలోకి వస్తుంది. చివరికి తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినటువంటి కియా కూడా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద వచ్చిందని చెప్పి మనందరికీ తెలుసు. మరి మన రాష్ట్రానికి పెట్టుబడులు రాక, పరిశ్రమలు రాక, మన బిడ్డలకి ఉద్యోగాలు? ఆనాడు అట్టహాసంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, 5 లక్షల ఉద్యోగాలు నేను ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి అయినట్లయితేనే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏమైందా వాగ్దానం? కానీ ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు వాగ్దానం చేశారు, 10 లక్షల ఉద్యోగాలు నేను ఈ దేశంలో ఉన్నటువంటి యువతకి ఇస్తానని. వారు చేసినటువంటి వాగ్దానానికి అనుకూలంగా ఇప్పటికే 8 లక్షల ఉద్యోగాలు వారు ఆల్రెడీ ఇవ్వటం జరిగింది యువతకి. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి, ఇచ్చిన మాట తప్పిన ఘనత ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ విధంగా చూసినట్లయితే ఏ రంగం చూసినా, ఏ వర్గం చూసినా ఎస్సీలకు చెప్తారు నా ఎస్సీలు అని చెప్పి చెప్తారు వారు. కానీ ఎస్సీలకు సంబంధించినటువంటి 26 పథకాల్ని చుట్టేసినటువంటి ఘనత ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అదేవిధంగా ఎస్టీలు ఇవాళ మనమందరం కూడా మీడియాలో చూసే ఉంటాం. డిప్యూటీ సీఎం ఆయన పేరు నారాయణ స్వామి గారు, నారాయణ స్వామి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనమందరం కూడా చూసే ఉంటాం. ఇవాళ పెద్దిరెడ్డి గారు లాంటి నాయకుల యొక్క పెత్తనం చాలా పార్టీలో జరుగుతున్నది, కానీ ఎస్టీలకు ఎక్కడా కూడా న్యాయం జరగడం లేదు. దేవుడి దయ వల్ల కొన్ని కాన్స్టిట్యుయెన్సీని, కొన్ని నియోజకవర్గాల్ని రిజర్వ్ చేశారు కాబట్టి మాలాంటి వారికి టికెట్ వచ్చే అవకాశం ఈ పార్టీలో ఉన్నది అని చెప్పి చెప్పారు ఆయన. అంటే ఎస్టీలను ఎంత మోసం చేస్తున్నారో ఒక్కసారి మీరు గమనించండి. స్వయంగా ఆ పార్టీకి చెందినటువంటి నాయకుడు, ఒక ఎస్టీ నాయకుడు ఇవాళ ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారంటే ఏ మేరకు అక్కడ అన్యాయం జరుగుతుందో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఎస్సీలకు కనుక ఈ విధంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి న్యాయం చెయ్యాలి అనేటువంటి ఆలోచన. బీసీలకు సంబంధించి మన నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ యోజనను తీసుకొచ్చారు. విశ్వకర్మ యోజనను తీసుకొచ్చి 18 చేతి వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి 13,000 కోట్ల బడ్జెట్ని కేటాయించి ఆత్మ గౌరవంతో జీవించేటువంటి వర్గం ఈ కళావృత్తుల మీద ఆధారపడినటువంటి వారు. కనుక వారి ఆత్మ గౌరవాన్ని పరిరక్షించాలి అనేటువంటి ఆలోచనతోటి ముడి సరుకు నుండి మార్కెటింగ్ వరకు కూడా
వారు న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనతో వారు విశ్వకర్మ యోజనను తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక్కసారి మనం వెనుదిరిగి చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ గారు ఒకనొక సందర్భంలో చెప్పారు, నేను ఓట్లని ఆశించి నేను ఏ కార్యక్రమం చేయను, దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మన దేశంలో ఉన్నటువంటి ప్రతి వర్గానికి ప్రత్యేకించి పేదవారికి న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనతో నేను ఆ పథకాన్ని ప్రవేశపెడతాను, నాకు ఓట్లతో సంబంధం లేదు అని చెప్పి అన్నాడు చెప్పారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఓట్లు వస్తే మేము మీకు మేలు చేస్తాం, లేదా లేదు అనేటువంటి ఒక వాతావరణం మనం రాష్ట్రంలో చూస్తున్నాం. అది మాత్రమే కాకుండా నోరు తెరిచి ఎవరన్నా గొంతు విప్పి ఎవరన్నా ప్రశ్నించినట్లయితే వెంటనే వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వారిని జైల్లో పెట్టేటువంటి పరిస్థితి, ఒక 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 నిరంకుశ పాలన ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నామని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కనుక ప్రజలు ఇవాళ బేరీస్ వేసుకోవాలి, నిజంగా ఆ రకమైనటువంటి పాలన మరి ఎస్సీలకు మోసం చేస్తూ బీసీలకు అన్యాయం చేస్తూ మైనార్టీలని కేవలం ఓటు బ్యాంక్గా పరిగణిస్తూ మహిళలకి న్యాయం చేయకుండా యువతకి అసలు న్యాయం చేయకుండా ఎవరికీ కూడా న్యాయం చేయనటువంటి పాలన ఇవాళ మనకి కావాలా? కేవలం నా జేబులు నేను ఎలా నింపుకోవాలి, చివరికి పేదవాడి ప్రాణాలతో ఆడుతూ చెలగాటమాడుతూ నాణ్యత లేనటువంటి మద్యాన్ని తాగించి వారి జీవితాలతో సైతం ఇవాళ ఆటలాడేటువంటి ప్రభుత్వం మనకి నిజంగా కావాలా? ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా ఆలోచించడం మాత్రమే కాకుండా మనం అవగాహన పెంచుకుంటూ, ఇందాక నేను అన్న నారాయణ స్వామి గారు ఎస్సీ నాయకుడు, మరి ఆయన అంత బాధతోటి చెప్పారు అని అంటే ఆ పార్టీలో ఉంటూ చెప్పారు అని అంటే మనం ఒకసారి ఇవన్నీ కూడా విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ విషయాలన్నింటినీ కూడా మన రాష్ట్రానికి ఏ విధంగా భారతీయ జనతా పార్టీ సహాయపడింది, మరి ఇక్కడున్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా మరి ఇక్కడ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నది, నిజంగా న్యాయం చేసేటువంటి పార్టీ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ మాత్రమే అనేటువంటి విషయం ప్రజలకి తెలియజేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఆ విధంగా మనం అందరం కృషి చేయాలని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.